దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. కళాగాత్రం జానపదం విభాగంలో 2019 పద్మవిభూషణ్ గ్రహీత తీజాన్ భాయ్, సిస్కో 2019 డేటా ప్రైవసీ బెంచ్ మార్క్ స్టడీ ప్రకారం జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులైజేషన్ రెడీనెస్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ 6. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు నిదర్శనమైన భారత్ పర్వ్ 4వ ఎడిషన్ 2019 జనవరి 26 ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీలో. చిపు నదిపై 426 మీటర్ల పొడవైన డిపో వంతెనను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? అరుణాచల్ ప్రదేశ్. తమిళనాడులోని కోయంబత్తూర్ తర్వాత భారతదేశ రక్షణ ఆవిష్కరణ 2వ కేంద్రంగా ఆవిర్భవించనున్న ప్రదేశం నాసిక్. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కేంద్ర బడ్జెట్ ప్రాముఖ్యత, దాని తయారీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నో యువర్ బడ్జెట్ సిరీస్ను ప్రారంభించింది? ట్విట్టర్. సుప్రీంకోర్టు అదనపు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు? సంజీవ్ జైన్. కోతి జ్వరం అనే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ కేసులు ఇటీవల కొత్తగా ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి? కర్ణాటకలో. భారత్ జపాన్ తీర ప్రాంత రక్షక దళాలు తీర ప్రాంత విపత్తు శోధన రక్షణ వ్యాయామాలని ఎక్కడ నిర్వహించాయి? యుకోహమా జపాన్లో. మానవ హక్కుల కోసం అంకితం చేసిన ప్రపంచపు తొలి టెలివిజన్ ఛానల్ను ఇంటర్నేషనల్ అబ్జర్వేటరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎక్కడ ప్రారంభించింది? లండన్ యూకేలో. గుజరాత్లో గాంధీనగర్లో 2019 జనవరి 18 నుండి 20వ తేదీ వరకు జరిగిన వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ 9వ ఎడిషన్ నేపథ్యం నవభారత నిర్మాణం. భారత నావికాదళం మొత్తం బలాన్ని పరిపుష్టం చేయడానికి 3 నేవల్ ఎయిర్ స్క్వాడ్స్ను గుజరాత్తో సహా ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది? తమిళనాడు. వందేళ్ల భారత చలనచిత్ర చరిత్రను ఆవిష్కరించే నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? చెన్నై. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్న సస్టైనబుల్ కాష్మెంట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? త్రిపుర. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2 రోజులు గాంధీయన్ రిసర్జెన్స్ సమ్మిట్ను ఎక్కడ ప్రారంభించారు? ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లో. 3 రోజుల పాటు జరిగిన 10వ ఇండియా రబ్బర్ ఎక్స్పో 2019 ఎక్కడ ప్రారంభమైంది? ముంబైలో. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.